రాష్ట్రంలో పేద మహిళ పాలిట శ్రీనిధి ఆపన్నహస్తంలో అద్భుతంగా పనిచేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన శ్రీనిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్ 10వ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనిధి కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు ఉద్యోగులు అధికారులకు మంత్రి పురస్కారాలు అందించారు. రాష్ట్ర శ్రీనిధి సంస్థ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుండగా రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మంత్రి దయాకర్ వెల్లడించారు. 10 ఏళ్ల ప్రస్థానంలో 159,000 సంఘాల్లో 5.3 లక్షల మంది మహిళా సభ్యులు రుణాలు పొందారని వివరించారు. రుణాల పంపిణీ విలువలో 28.2% వృద్ధి సాధించడం వల్ల అభినందనలు తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 750 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. మన ఏ గ్రామానికైనా మాకు ఏమొచ్చేదంటే కుండలు బిందెలతో ఎదురయ్యేది. నువ్వు ఏం చేయకున్నా పర్ బోరింగ్ బాగు చేయండి సార్, మోటార్ బాగు చేయండి సార్, మా ఫండ్స్ అన్ని మంచిలకే సరిపోయేది. నేను అక్కడి నుంచి తెచ్చిన, ఇక్కడి నుంచి తెచ్చిన, గ్రామ పంచాయతీ ఇక సర్పంచ్కి పొద్దున్న లేస్తే మోటార్ కాలిపోయిందని, బోర్ ఖరాబ్ అయిందని, ఈ ఇంటికి నీళ్ళు కొత్తలేదు, ఆ ఇంటికి నీళ్ళు కొత్తలేదు, సర్పంచ్ పరిస్థితి ఘోరంగా ఉండేది. వచ్చిన డబ్బులన్నీ మంచిలకే ఖర్చు పెట్టేది, అయినా సర్పకపోయేది. ఈరోజు కేసీఆర్ గారు ఒక దూరదృష్టి ఆలోచించారు, దూరదృష్టి ఆలోచించి గోదావరి కృష్ణా వాటర్ ఫిల్టర్ చేసి ఇంటింటికి నీళ్ళు ఇస్తే మనకు ఒక్క సర్పంచ్ కూడా అది భారం పడకుండా ఆ ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ఆ కాంట్రాక్టర్ తోటే మెయింటెనెన్స్ చేసే ఏర్పాటు చేసిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకొని సర్పంచులు అందరూ రాదు ఉన్నా, ఇంకా నేను ఇబ్బందులు లేవని నేను అంటలేదు. ఇంకా అక్కడక్కడ పైపులు పోయో కొంత లీకేజ్లో ఉండి మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉంటేనే